యూపీ హోమ్ మినిస్టర్తో నేర్చుకోవాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మీరు చాలా పెద్ద పెద్ద మాట్లాడతారు కానీ ఇంత ఘోరము ఆఫర్ మటర్లు ఏ మటర్లు రోడ్ పైన మటర్ చేస్తున్నారు, ఎంఐఎం పైన వీడియో పెడితే మటర్ చేసేస్తున్నారు, ఎంఐఎంకి అగ్నిగా మాట్లాడితే మటర్ చేస్తున్నారు ఓల్డ్ సిటీలో, అసలు ఏం నడుస్తుంది? అంటే ప్రజలు సేఫ్ ఉండకూడదా, ఒక పార్టీకి అగ్నిస్ట్ మాట్లాడదా, అంటే జిమ్ చేయొద్దా, అసలు ఏం నడుస్తుంది? అంటే భయం లేని తెలంగాణలో ఈ క్రైమోలు ఈ ప్రజలు అయిపోయినారు. అంటే చాలా వరకు భయమే లేదు, ఎవరైనా మర్డర్ చేయొచ్చు, మర్డర్ చేస్తే ఏమవుతుంది, నేను 3 నెలల్లో బయట వస్తా, ఆ విధంగా ఒక ఫీలింగ్ ఉంది. అంటే భయమే లేదు, ఫ్రెండ్లీ పోలీస్ ఏం కదా. అందుకోసం ముఖ్యమంత్రి గారు మీరు ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ని మారండి, హోమ్ మినిస్టర్ని చేంజ్ చేసి ఒక యాక్టివ్ హోమ్ మినిస్టర్ని చేయండి, లేకపోతే ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఆ బాధ్యత మాకియండి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అది మాకు తెలుసు. రౌడీలు కానీ మర్డర్ చేసే వాళ్ళు కానీ 100 సార్లు ఆలోచన చేయాలి, ఆ విధంగా పనిష్మెంట్ మేము ఏ విధంగా ఇస్తాము అది మీకు మేము నేర్పిస్తాం. కానీ ఇవాళ రోహిత్ మర్డర్ కేసు అయింది, ఆయనకి సంపేసినారు. నేను అనుకుంటున్నా రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ గారు కానీ డీసీపీ కానీ రాహుల్ సింగ్ది మర్డర్ అయింది, మా ఏసీపీ గారు కానీ మన కమిషనర్ గారు కానీ డీసీపీ ఇంకా ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్ గారు అయితే చాలా దీనిపైనైనా దృష్టి చేస్తున్నారు, పనిచేస్తున్నారు వింటున్నాం. కానీ ఒక్కటే రిక్వెస్ట్, టోటల్గా డీటెయిల్గా ఈ కేసు ఎంత వెళ్ళాలి, ఈ మర్డర్ ఎంతమంది చేసినారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఈ ఆఫర్ మర్డరా ఏ మర్డరు, టోటల్గా డీటెయిల్ లోపల వరకు వెళ్ళాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను.